నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అభై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట అభై. సో చిన్న విషయం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం. అండ్ ఆల్సో ఆన్ ద గో ఏమంటారు లైవ్గా పరిపిట్లోకి ఎలా ఉందో ఆ వీటిలో కూడా వీడియో తీసుకొస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అభై ఫస్ట్ నుంచి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ టీజర్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే జనవరి 8th రోజున దేవరా టీజర్ వస్తుంది. సో రీసెంట్గా మనకు పోస్టర్ కూడా వచ్చింది. సో ఇవాళ ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. టీజర్ ఎప్పుడు వస్తుంది, అన్నారు కదా. సో జనవరి 8th రోజున టీజర్ అయితే వస్తుందని ఒక అప్డేట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే అయి సైంధవ్ అనమాట. సో విక్టర్ వెంకటేష్ గారి సైంధవ్కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చేసింది. అది కూడా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిగా ఉంది, దానికి సంబంధించిన రివ్యూ చేసినాను, అది కూడా చెక్ చేసుకోవడం అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హనుమాన్ మూవీ నుంచి శ్రీరామదత్తం స్తోత్రం హనుమాన్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందో అది మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. మంచిగానే రెస్పాన్స్ వస్తుంది అనమాట. మొత్తం 3D ఇంతకుముందుకు ప్రీవియస్ దాంట్లో మనకి కామిక్స్ లాగా ఎఫెక్ట్ ఇచ్చారు కదా. సో ఇవాళ మొత్తం కూడా ఆ గోల్డ్తో మెటల్ లుక్తో పాటు హనుమాన్ అయితే బాగా చూపించారు అనమాట. అవి ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకుని సాంగ్ బాగుంది. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా ప్రీవియస్ న్యూస్లో కూడా అప్డేట్ చేసిన ఏంటంటే వెళ్ళంకుంట శ్రీనివాసరావు అయితే అతని అప్కమింగ్ మూవీకి సంబంధించిన టైటిల్ అప్డేట్ చేస్తారు అనేసి అన్నారు, గ్లిమ్స్ కూడా వస్తుంది అన్నారు కదా. సో అతని అయితే అప్డేట్ వచ్చేసింది ఏంటంటే టైసన్ నాయుడు అనేసి అయితే ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి ఏమంటారు బాక్సింగ్ రింగ్ కనిపిస్తుంది, సోల్జర్స్ కనిపిస్తారు అండ్ అంతా కూడా బాగుంది. సో మొత్తం నార్త్ ఇండియన్ సైడ్ లొకేషన్స్ అవన్నీ షూట్ చేసారేమో అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతం చూసుకుంటే టైటిల్ అయితే డిఫరెంట్గా ఉంది, టైసన్ నాయుడు అని. సో చూద్దాము అప్కమింగ్లో మనం ఇంకా టీజర్స్ ట్రైలర్స్ వచ్చినాక మనము అనలైజ్ చేసుకోవచ్చు, యాంటిసిపేట్ చేసి మూవీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి అయితే దానికోసం అప్డేట్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం మూవీ ట్రైలర్ డేట్ అనమాట. సో అయలన్ అనే మూవీ ఉందన్నమాట, సో తమిళ మూవీ. సో ఏలియన్ బేస్డ్ మూవీ ఉందన్నమాట, ఆల్రెడీ టీజర్స్ వచ్చేసినాయి. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ చూసుకుంటే మాత్రమే ఫిఫ్త్కి వస్తుంది అంటే ఎల్లుండి టీజర్ సారీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ రివ్యూ తీసుకొస్తాను పై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే పై ఇవి ఇవాళ మూవీ న్యూస్, నాకు వచ్చిన కన్ఫర్మేషన్స్, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మీకు అప్డేట్ చేస్తున్నా. అండ్ వీడియోకి అయితే ఇంతే పై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.